स्वामी नारायण अक्षरधाम आलयम न्यू दिल्ली भारत। स्वामी नारायण अक्षरधाम आलयम न्यू दिल्ली भारत। अक्षरधाम भारत देश राजधानी नगरमैन కొత్త ఢిల్లీలో దాదాపు 100 ఎకరాల సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం। దీనిని అప్పటి భారత రాష్ట్రపతి పి జె అబ్దుల్ కలాం ఆవిష్కరించడం గమనార్హం। నవంబర్ 7 2005 న ఆవిష్కరించబడిన ఈ ధామము నవంబర్ 8 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది। ప్రజలను అనుమతించారు। ఈ భవనం నిజాముద్దీన్ వంతెనకు కొంత దూరంలో నోయిడా క్రాసింగ్ వద్ద యమునా నది తీరాన మహోన్నతంగా వెలసి పర్యాటకుల్ని ఆధ్యాత్మికవాదులను ప్రాచీన సంస్కృతి వారసత్వారాధకులను సమంగా అలరిస్తోంది। అక్షరధామంలో ఆలయంతో పాటుగా ఒక స్మారక భవన సముదాయం ఒక విద్యా ప్రబోధ కేంద్రం జ్ఞాన ప్రకాశ నిలయం ఉన్నాయి। అక్షరధామ సంప్రదాయక కళ భవన నిర్మాణ పరిజ్ఞానం భారతీయ సంస్కృతి నాగరికతలు ప్రాచీన నైతిక విలువలు విజ్ఞానాల్ని ఉత్తమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సృజనాత్మకంగా మేళవించిన తీరుకు ప్రతీక। అక్షరధామ సముదాయం అంటే పరమాత్ముని శాశ్వత అవినాశ నిలయం। వేదాలలో ఉపనిషత్తులలో నిర్వచించబడిన శాశ్వత విలువలు శాశ్వత సుగుణాలకు నెలవు। ఆ స్మారక భవన సముదాయం యొక్క పూర్తి పేరు స్వామి నారాయణ అక్షరధామ। నిర్మాణ కళాశైలి వేలాది టన్నుల కెంపువన్నె ఇసుక రాళ్ళు పాలరాళ్ళతో నిర్మించబడినటువంటి ఈ కట్టడంలో ఒక అంగుళం మేరకైనా ఉక్కు వాడకపోవడం పెద్ద విచిత్రం। మొదటిదైన అక్షరధామ గుజరాత్కు చెందిన గాంధీనగర్లో వెలువగా ఢిల్లీలోని ఈ అక్షరధామ రెండవది। గిన్నిస్ బుక్ అక్షరధామ 100 ఎకరాల భూభాగం హృదయ స్థానంలో భక్తిద్వార్ మయూర్ద్వార్ అనే రెండు పెద్ద గేట్ల రక్షణతో బృహత్ సౌధంలా విరాజిల్లుతుంటుంది। అక్షరధామ స్మారక భవనం పలు గుమ్మటాలతో 141 అడుగుల ఎత్తు 316 అడుగుల వెడల్పుతో 370 అడుగుల నిడివితో చూపరులను దిగ్భ్రాంతికి లోనిచేస్తుంది। గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎర్రటి ఇసుకరాళ్లతో నిర్మించబడి 1660 స్తంభాలతో అలరారే రెండస్తుల పరిక్రమ స్మారక భవనాన్ని కంఠాభరణంలా చుట్టి ఉంటుంది। దాని నిడివి దాదాపు 2 కిలోమీటర్లు 145 కిటికీలతో 154 శిఖరాలతో అది అలరారుతుంటుంది। ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది। నారాయణ మూర్తి 141 అడుగుల ఎత్తుతో అలరారే అక్షర్ధామ్ ఆలయం పురాతన నిర్మాణ శైలికి అద్దం పడుతుంది। ఆలయం గర్భగుడిలో 11 అడుగుల స్వామి నారాయణ మూర్తి చెప్పుకోదగింది। ఆలయం మొత్తం రాజస్థానీ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించబడింది। జాతికి అంకితం ఆలయంలో నర్తకీమణులు సంగీత విద్వాంసులు కవులు శిల్పకారుల చిత్రరువులు చూపరుల్ని కట్టిపడేస్తాయి। ఈ స్వామి నారాయణ అక్షర్ధామ్ని ప్రముఖ్ మహారాజ్ నిర్మించారు। న్యూఢిల్లీలోని ఈ ఆలయాన్ని 2005లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రధాని మన్మోహన్ సింగ్ జాతికి అంకితం చేశారు। గజారూఢ భవనం 148 ఏనుగులు భారత పురాణాలకు పంచతంత్రానికి చెందిన గాథల ప్రతిరూపాలు కాంగ్రా చిత్రరువులు 20000 దేవతా విగ్రహాలు పురాణ ఇతిహాసాల కథలు గాథలతో ఈ భవనంలోని ప్రతి చదరపు అంగుళం కళాత్మకంగా కనువిందు చేస్తుంది।
భవనం గర్భభాగంలో 11 అడుగుల ఎత్తుతో బంగారం తాపడం చేసిన స్వామి నారాయణ్ పంచలోహ విగ్రహం దర్శనమిస్తుంది. మహోన్నతం, ఊహాతీతం, కెంపు రంగులో ఉన్న ప్రహరీ గోడలు చాలా ఎత్తైనవి, దాటరానివి. ఈ బృహన్మందిర నిర్మాణానికి రాళ్లెత్తిన వారి సంఖ్య 11,000 అయితే వ్యయం దాదాపు 200 కోట్లు. ప్రపంచమంతటా విస్తరించి ఉన్న స్వామి నారాయణ్ అనుయాయుల నుంచి లభించిన విరాళాలే అందుకుపకరించాయంటే దాని వైభవం, విస్తృతి, శిల్పశోభ ఎంత మహోన్నతమైనవో ఊహాతీతం. యజ్ఞపురుష్కుండ్ ప్రధాన మందిరం పక్కనే యజ్ఞపురుష్కుండ్ అనే జలాశయం తారసపడుతుంది. మతాచార కర్మకాండల నిమిత్తం నిర్మించిన ఈ జలాశయం 2870 మెట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద యజ్ఞకుండమని చెబుతారు. భారత్ ఉపవన్ ఢిల్లీ నుండి యమునా నది మీదుగా అక్షరధామ్ వస్తే మొట్టమొదటగా ఈ విశాలమైన ఉద్యానవనం. ఈ ఉద్యానవనంలో పొదలు, ఫౌంటెయిన్లతో పాటుగా బోలెడన్ని కంచు విగ్రహాలు కూడా ఉన్నాయి. స్వాతంత్ర్యోద్యమంలో అమరులైన వీరుల, జాతీయ నాయకుల, శాస్త్రజ్ఞుల మరియు పురాణాలలోని పిల్లల, స్త్రీ పురుషులలు కంచు విగ్రహాలు ఈ ఉద్యానవనంలో ఉన్నాయి. వనంలో ధ్యానం చేస్తారు. సినిమా ప్రదర్శనశాలలు. సినిమా ప్రదర్శనశాలల్లో అత్యాధునికమైనది ఐమాక్స్ భవన సముదాయంలోని 3 ప్రదర్శనశాలల్లో ఒకటైన నీలకంఠ్ దర్శన్ లో ఈ ఐమాక్స్ థియేటర్ నెలకొల్పబడి ఉంది. ఈ థియేటర్లో స్వామి నారాయణ్ 11 ఏళ్ల బాలయోగి బాల్యం 45 నిమిషాల సినిమాగా ఆవిష్కృతమవుతుంది. సహజానంద దర్శన్. 2 తటాకాల చుట్టూన్మించబడిన ఈ 3 ప్రదర్శనశాలల్లో 2వది సహజానంద దర్శన్. సజీవ భ్రాంతి కలిగించేటటువంటి మట్టి ప్రతిమలతో, చాకచక్యంగా వెలుగు శబ్దాల వినియోగంతో స్వామి నారాయణ్ భగవాన్ జీవితాన్ని అక్కడి ప్రదర్శన ఆవిష్కరిస్తుంది. సంస్కృతి విహార్ 3వ ప్రదర్శనశాల. సంస్కృతి విహార్ భూగర్భంలో ఏర్పాటైన ఒక కృత్రిమ నదిలో ఒక పడవలో మీరు ప్రయాణించవలసి ఉంటుంది. ఆ పడవ షికారు ద్వారా 10,000 సంవత్సరాల భారతీయ సంస్కృతి నాగరికతలు మీకు ఆ నదీ తీరాన పరిచయమవుతాయి. 12 నిమిషాల పాటు సాగే ఆ శ్రవ్య దృశ్య ప్రదర్శన మిమ్మల్ని ఊహాలోకంలోకి తీసుకువెళ్తుంది. టికెట్ ధరలు. చూడటానికి పట్టే సమయం 3 నుండి 4 గంటలు. టికెట్ ధరలు. ఎగ్జిబిషన్ పెద్దలకు ₹170, పిల్లలకు ₹100, సీనియర్ సిటిజన్స్ ₹125. మ్యూజికల్ ఫౌంటైన్ పెద్దలకు ₹80, పిల్లలకు ₹50, సీనియర్ సిటిజన్స్ ₹80. సందర్శన వేళలు. సందర్శన వేళలు. వారంలో అన్ని రోజులు ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల వరకు, సోమవారం తప్ప. టికెట్ కౌంటర్ సాయంత్రం 6 గంటలకు మూసేస్తారు. ఢిల్లీ తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఈ దేవాలయం 6వ ర్యాంక్. లైక్ చేయండి నా వీడియోని. వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. వీడియో ఎలా ఉన్నది కామెంట్ చేయగలరు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు.